హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పనీర్. ఈ పన్నీర్ రెసిపీని నేను మొదటిసారి ట్రై చేశాను. కొంచెం బాగా వచ్చింది, కొద్దిగానేమో విరిగిపోయింది. అయినా కూడా ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్పై ఒక లోతు గిన్నెను పెట్టుకొని అందులో లీటర్ చిక్కటి పాలను పోసుకోవాలి. ఈ పాలు చిక్కగా ఉంటేనే మనకు పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ పాలని మనం ఒక పొంగు వచ్చే వరకు కాగబెట్టుకోవాలి. ఈలోపు మనం వెనిగర్ మిశ్రమాన్ని కలుపుకుందాం. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు, 4 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు పాలు ఒక పొంగు వస్తాయి కదా, వీటిని ఇలాగే 1 నిమిషం పాటు కాగనివ్వాలి. ఇలా కాగిన తర్వాత మనం స్టవ్ పై దించి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న పాలలో మనం ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్న వెనిగర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తర్వాత దీనిని 1-2 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. మనకు పన్నీరు ఇంకా వాటర్ విడిగా ఇలా వచ్చేసాయి చూడండి, ఇలా వస్తుంది మనకు. తర్వాత దీనిని మనం స్ట్రైనర్లో వడగట్టుకోవాలి. పన్నీర్ని ఇలా స్ట్రైనర్లో వేసి మనం 1 స్పూన్ తీసుకొని ఇలా నీళ్ళని పోయేటట్టు ఇలా వత్తుకోవాలి. ఇలా నీళ్ళన్నీ పోయాక మనం ఈ ముద్దను తీసి మనం 1 కాటన్ క్లాత్లో వేసుకోవాలి. ఈ పన్నీర్లో ఇంకా ఏమైనా నీళ్లు ఉంటే మనం ఈ క్లాత్లో గట్టిగా ఇలా మూట కట్టి వాటర్ అంతా తీసేయాలి. తర్వాత ఈ విధంగా మనం క్లాత్ని ఈ విధంగా మడత పెట్టి ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న దానిని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతేనండి, మనకు పన్నీర్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, నాకు కొన్ని ముక్కలు బాగా వచ్చాయి, కొంచెం ఏమో పొడి పొడిగా అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. Thanks for watching and please subscribe my channel.